హీరోలు 100 చిత్రాలు నటిస్తే ఫ్యాన్స్ చాలా గొప్పగా చెప్పుకుంటారు. దర్శకులు సినిమా మేకింగ్ లో సెంచరీ సాధిస్తే అంతకంటే గొప్పగా పేర్కొంటారు. కానీ దాదాపు 60 ఏళ్ల క్రితమే ఒకే బ్యానర్ లో 100 సినిమాలు తీసిన ఘనత తమిళనాడు సేలంలోని మోడరన్ థియేటర్స్ది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ గుర్తుంచుకోదగిన పద్ధతులను ఆచరించి చూపించిన సంస్థ ఇది. 1937లో మోడరన్ థియేటర్స్ పేరుతో సేలంలో సొంతంగా ఒక స్టూడియో నిర్మించి తొలిసారిగా సతీ అహల్య చిత్రాన్ని తమిళంలో నిర్మించారు టిఆర్ సుందరం. 1963 వరకు 7 భాషల్లో 98 చిత్రాలు నిర్మించి కన్నుమూశారు సుందరం. అనంతరం ఆయన తనయుడు రామసుందరం మోడరన్ థియేటర్స్ నిర్వహణ బాధ్యతను చేపట్టారు. 117 చిత్రాలు నిర్మించిన తర్వాత 1983లో ఈ సంస్థ శాశ్వతంగా మూతపడింది. తదనంతర కాలంలో ముఖ్యమంత్రులైన 5 కరుణానిధి, ఎంజీఆర్, విఎన్ జానకి, జయలలిత, ఎన్టీఆర్లతో పనిచేయించుకున్న ఘనత కలిగిన మోడరన్ థియేటర్స్ పరిస్థితి చివర్లో చాలా దారుణంగా మారింది. రామసుందరం మరణించిన తర్వాత 2004లో 9 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్టూడియోను ఆయన కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మేశారు. మోడరన్ థియేటర్స్ స్టూడియోలో చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. అవి పాటించని నటీనటులను సినిమా నుంచి తీసేయడానికైనా వెనుకాడేవారు కాదు టిఆర్ సుందరం. స్టూడియో ఫ్లోర్లో ఆర్టిస్టులు సిగరెట్లు కాల్చడం అక్కడ నిషిద్ధం. షార్ట్ అయ్యాక బయటకు వచ్చి ఎవరు ఎన్ని సిగరెట్లు అయినా కాల్చుకోవచ్చు. అందుకోసం ఫ్లోర్ బయట కొన్ని కుర్చీలు వేసి ఉంచేవారు. ఫ్లోర్లో తాగి పడేసిన సిగరెట్ పేక అంటుకుని అగ్ని ప్రమాదం జరిగితే దారుణ ఫలితాలు ఉంటాయని సుందరం భయం. అందుకే ఆ నిబంధన పెట్టారు. ఆర్టిస్టులకు ఈ విషయం ముందే చెప్పేవారు. అందుకు ఒప్పుకున్న వాళ్లనే తీసుకునేవారు. 1961లో ఈ సంస్థ జగ్గయ్య హీరోగా సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి షూటింగ్ ప్రారంభించింది. మోడరన్ థియేటర్స్ సంస్థ దర్శకుడిగా ఎస్వి లాల్కు ఇదే తొలి చిత్రం. ఆ రోజుల్లో జగ్గయ్య సిగరెట్లు ఎక్కువగా తాగేవారు. ఆయనకు ఈ నిబంధన గురించి ముందే చెప్పారు. మొదట ఆయన సరేనన్నారు. షూటింగ్ ఫాస్ట్గా జరుగుతోంది, ఇంకా కొన్ని రోజులు పనిచేస్తే జగ్గయ్య వరకు పూర్తి అయిపోతుంది. కానీ షార్ట్ పూర్తి కాగానే బయటకు వెళ్ళి సిగరెట్ కాల్చుకోవడం, మళ్ళీ తిరిగి రావడం, ఇదంతా విసుగ్గా అనిపించింది జగ్గయ్యకు. అందుకే ఒకరోజు బయటకు వెళ్లకుండా సెట్లోనే కూర్చొని సిగరెట్ కాలుస్తున్నారు. అప్పుడే ఫ్లోర్లోకి వస్తున్న సుందరం ఇది చూశారు. లోపలికి వెళ్లకుండా నేరుగా తన ఆఫీస్ రూమ్కి వెళ్ళారు. ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి జగ్గయ్య పారితోషికం లెక్క చూసి వెంటనే చెల్లించి ఆయన్ని పంపించేయమని ఆదేశించారు. నిజానికి సినిమాకు అదే చివరి షెడ్యూల్. జగ్గయ్యను తీసేసి మరో హీరోని పెడితే అంతవరకు తీసినదంతా రీషూట్ చేయాలి. అయినా ఖర్చు విషయం ఆలోచించలేదు సుందరం. డిసిప్లిన్కే ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. మద్రాసులోని తన ఆఫీసుకు ఫోన్ చేసి కాంతారావు ఖాళీగా ఉన్నారేమో కనుక్కోమన్నారు సుందరం. కాంతారావు డేట్స్ దొరకడంతో రాత్రికి రాత్రి ఆయన్ని ట్రైన్ ఎక్కించి సేలం పంపారు. వచ్చిన తర్వాత కానీ జగ్గయ్యను తీసేసి తనను పెట్టారన్న విషయం కాంతారావుకు తెలియలేదు. జగ్గయ్యతో మాట్లాడి ఆయన ఓకే అన్న తర్వాతే మేకప్ వేసుకున్నారు కాంతారావు. సిగరెట్టుకు సంబంధించిందే మరో సంఘటన. ఆ రోజుల్లో కొన్ని కంపెనీలు మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు సిగరెట్లు ఇచ్చేవి. ఆర్టిస్టు మేకప్ రూమ్లోకి అడుగు పెట్టేసరికి సిగరెట్ ప్యాకెట్ రెడీగా ఉంది. వాహిని స్టూడియోలో నిర్మాత డూండి నిర్మించే షూటింగ్కు రాజనాల వచ్చారు. మేకప్ వేసుకునే ముందు
ఓ సిగరెట్ తాగడం ఆయనకు అలవాటు. కానీ మేకప్ రూమ్లో సిగరెట్ ప్యాకెట్ కనిపించకపోయేసరికి మేకప్ మ్యాన్ అడిగారు, రాజనాల ఇంకా రాలేదు సార్, వస్తాయని చెప్పారు అన్నాడు మేకప్ మ్యాన్. సిగరెట్ రాని అప్పుడే మేకప్ వేసుకుందాం అని కుర్చీలో కూర్చున్నారు రాజనాల. అక్కడ సెట్లో షార్ట్ తీయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజనాల వస్తే షార్ట్ తీద్దామని దర్శకుడు వెయిట్ చేస్తున్నారు. రాజనాల ఇంకా రాలేదా అని నిర్మాత డూండి అడిగారు. సిగరెట్ రాలేదని ఆయన అలిగి మేకప్ వేసుకోలేదని ఎవరో చెప్పారు. దాంతో డూండికి ఒళ్ళు మండింది. ఏదో మర్యాద కోసం సిగరెట్లు ఇస్తుంటే అది డిమాండ్గా తయారైందా? ఈ రోజు నుంచి ఎవరికి సిగరెట్లు ఇవ్వవద్దు. రాజనాళ మేకప్ వేసుకుని వస్తాడో, మరో ఆర్టిస్టుని చూసుకోమంటాడో అడగండి అని గట్టిగా అరిచేశారు. డూండి వ్యవహారం తెలుసు కనుక కిక్కురు మనకుండా మేకప్ వేసుకొని సెట్కు వచ్చారు రాజనాళ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.